ఫ్రెండ్స్ మీకు లైఫ్ లో ఎన్ని సార్లు అనిపిస్తుంది यार ना दग्गर नॉलेज मंचुकुंदे नाकु स्टडीस लो मार्क्स कूडा मंचुकोस्तायि नेनु स्मार्ट गा कूडा कनिपिस्ता काकपोते ई इंग्लीश वल्ल नेनु मुंदुकु वेल्लालेकपोतुन्ना ए इंटर्व्यूस पास अव्वलेकपोतुन्ना लेदा पीपल नि इंप्रेस चेयलेकपोतुन्ना चूडंडि मीकु जॉब कावालंटे मीरु इंग्लीश लो कान्वर्सेशन नेर्चुकोवालंटे लेदा मीरु इंग्लीश स्पीकिंग तो इंप्रेस चेयालनुकुंटे मीरु इंग्लीश स्पीकिंग नेर्चुकोवडानिकि ए रीजन अयिना अवनिव्वंडि नेनु मीकु रिक्वेस्ट चेस्तुन्ना मीरु ई वीडियोलो ओक्क लाइन कूडा मिस् चेयकंडि ఎందుకంటే నేను చాలా ఆలోచించి ఈ వీడియోలో ఒక్క లైన్ మాట్లాడుతున్నా అండ్ ఈ వీడియోని రెడీ చేయడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే నేను మీకు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ చెప్పకుండా ఏదైనా ఒక సింపుల్ ప్రాక్టికల్ వే చెప్దాం అనుకున్నా దాంతో మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ లో బాష్ అయిపోతారు అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వీడియోలో ఇంగ్లీష్ స్పీకింగ్ లో రూట్ పాయింట్ చెప్పడం జరిగింది వాటిని తెలుసుకోకుండా మీరు ఎప్పటికీ ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోలేరు ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడైతే పుట్టారో అప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ తెలియదు అండ్ అప్పుడు మీ బ్రెయిన్ కూడా ఇప్పుడు వర్క్ చేసేంత చేసేది కాదు కాకపోతే మీకు ఒక 3-4 ఇయర్స్ వచ్చేసరికి మీరు మీ ఫ్యామిలీ వాళ్ళ మాట్లాడడం నేర్చుకున్నారు మీరు ఏం తినాలనుకుంటున్నారో ఎలాంటి టాయ్స్ కావాలి ఏం ప్రాబ్లం ఉందని మాట్లాడడం స్టార్ట్ చేశారు అండ్ అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చిన్నప్పుడు మనలో ఎవ్వరూ ఎటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోలేదు అయినా కూడా ఆ ఏజ్లో మనం మన ఫ్యామిలీ లాంగ్వేజ్ని మాట్లాడడం నేర్చుకున్నాం ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడుకుందాం ఇందులో ఎటువంటి డౌట్ లేదు మీరు చిన్నప్పటి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఇంటెలిజెంట్ అని ఈరోజు మీ దగ్గర ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్కి ఏం తక్కువ లేదు మీరు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క క్లాస్లో ఇంగ్లీష్ చదువుతూ వచ్చారు అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు డేలో ఎన్నోసార్లు ఇంగ్లీష్లోనే మీ మొబైల్ యూజ్ చేస్తారు సో నాకు ఇది చెప్పండి ఇప్పుడు మీ దగ్గర లేనిది చిన్నప్పుడు మీ దగ్గర ఏముంది ఇప్పుడు మీలో క్యాపబిలిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నా కూడా 10-12 ఇయర్స్ క్లాసులు ఇంగ్లీష్ చదివి కూడా ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తే అక్కడ కంగారు పడతారు అండ్ ఎప్పుడైతే మీరు వేరే పర్సన్ ఇంగ్లీష్ మాట్లాడడం చూస్తారో అప్పుడు మనసులో అనుకుంటారు అరే యార్ ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అని అక్కడి నుంచే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ అలానే మీ కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అయిపోతుంది ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అసలు మనం ఇంగ్లీష్లో మాట్లాడి రచ్చ లేపాలంటే ఏం చేయాలి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను మిమ్మల్ని అన్నిటికంటే ముందు ఆ టైంకి తీసుకెళ్తున్నా ఎప్పుడైతే మీరు పుట్టారో ఎందుకంటే మనం అక్కడి నుంచే నేర్చుకోవాలి నా మాటలు శ్రద్ధగా వినండి మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ నాలుగు వైపులా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఒకే లాంగ్వేజ్ మాట్లాడుతుండేవాళ్ళు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు ఇప్పుడు మాట్లాడే లాంగ్వేజ్నే మాట్లాడేవాళ్ళు సో మీరు ఏది చేసినా వాళ్ళ మాటలే వినిపిస్తాయి మీరు కూడా అదే వినాల్సి వచ్చేది ఏదైతే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడతారో ఇప్పుడు ఇక్కడి నుంచి రెండు విషయాలు బయటకు వచ్చాయి ఫస్ట్ ది లిజనింగ్ అంటే వినడం ఒక చిన్న పిల్లడు చిన్నప్పుడు అందరి మాటల్ని శ్రద్ధగా వింటాడు చాలాసార్లు వింటాడు అండ్ తను చాలాసార్లు విన్న తర్వాత అప్పుడు ఒక్కసారిగా సరిగ్గా మాట్లాడతాడు మీరు ఇప్పటివరకు ఇంగ్లీష్ని సరిగ్గా చదివారు కాకపోతే మీరు సరిగ్గా వినలేదు మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏదైనా మూవీ చూస్తున్నా లేదా న్యూస్ చూస్తున్నా ప్రతిసారి ఇదే ఆలోచించి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు యారు ఇందులో మజ రావట్లేదని తెలుగులో చూడడం స్టార్ట్ చేస్తారు అక్కడ మీరు ఇంగ్లీష్ని ఎంత టఫ్ అనుకున్నారంటే అప్పటి నుంచి అది మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చుని పోయింది ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా టఫ్ అని ఒకసారి పెద్ద మ్యూజిషియన్ అన్నాడు ఒకవేళ మీరు మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు మ్యూజిక్ని శ్రద్ధగా వినడం నేర్చుకోండి ఒకవేళ మీరు మ్యూజిక్ని వింటే 50% మ్యూజిక్ మీరు నేర్చుకున్నట్టే సేమ్ థింగ్ మనం ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అప్లై చేస్తున్నాం ఇంగ్లీష్ లిజనింగ్ అంటే శ్రద్ధగా ఇంగ్లీష్ని వినడం నేర్చుకోండి ఇది చాలా ఈజీ అండ్ చాలా ఎఫెక్టివ్ కూడా ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ మనం లిజనింగ్ అండ్ స్పీకింగ్తోనే నేర్చుకోగలం రైటింగ్ అండ్ రీడింగ్ మనం ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నాం దాంతో మీరు నేర్చుకోలేరు అందరికీ తెలుసు గో అంటే వెళ్ళు అని దాని సెకండ్ ఫామ్ వెంట అని అండ్ థర్డ్ ఫామ్ గాన్ అని కానీ భయ్య దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఇది మీరు విని అండ్ మాట్లాడి తెలుసుకోగలరు ఇప్పుడు మన విషయానికి వస్తే చలో మీకు అర్థమైంది వినాలని కానీ ఏం వినాలి చూడండి ఒకవేళ మీరు ఇంగ్లీష్ మూవీ చూస్తున్నారనుకోండి దాన్ని ఇంగ్లీష్లోనే చూడండి దాన్ని వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ చూడకండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే దాన్ని సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుని చూడండి మీలో ఎంతమంది మలయాళం తమిళ్ మూవీస్ చూస్తారు సబ్ టైటిల్స్తో చూస్తుంటాంగా అలానే సేమ్ ఇంగ్లీష్ అయితే ఇంకా ఈజీ సో మూవీ చూస్తూ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వినండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ మూవీస్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గూగుల్లో ఆర్ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ మూవీస్ చూడండి ఇంకొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు
ఏ వర్డ్ ని ఎలా మాట్లాడుతున్నారో ఏ వర్డ్ ని ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో ఇదే కాకుండా మీరు ఇంగ్లీష్ సాంగ్స్ ని స్క్రీన్ మీద లిరిక్స్ తో వినండి యూట్యూబ్ లో చాలా వీడియోస్ దొరుకుతాయి మీకు ఇంగ్లీష్ లోనే న్యూస్ చూడండి అండ్ పాడ్‌కాస్ట్ వినండి సో మీరు ఇక్కడ వర్డ్స్ ని లేదా లైన్స్ ని చదవాల్సిన అవసరం లేదు కాకపోతే వాటి ప్రొనన్షియేషన్ ఎలా చేస్తారో వాటిని ఎలా పలుకుతారో ఏ ఫీలింగ్ తో వాటిని మాట్లాడతారో వాటిని విని మీరు నేర్చుకోవాలి అండ్ వాటిని అర్థం చేసుకొని మైండ్ లో కూర్చోబెట్టాలి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అర్థమైంది అనుకుంటా అదేంటంటే మాట్లాడడం నేర్చుకోవడానికి ముందు వినడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం ఏమైనా సాంగ్స్ పాడుతున్నాం అంటే దాన్ని మనం మళ్ళీ మళ్ళీ వినడం వల్లే కదా సో సింపుల్ లాజిక్ ఇప్పుడు రెండో విషయం గురించి మళ్ళీ తిరిగి చిన్నప్పటికే వెళ్దాం ఎప్పుడైనా మీతో ఎవరైనా చెప్పినప్పుడు బాబు చూడు ఇది పులి ఇప్పుడు ఈ మేకను తినేస్తుంది సో మీరు మీ మైండ్లో ఆలోచించేవాళ్ళు ఓ ఇది పులి ఇది మేకను తినేస్తుంది అని మీరు ఇక్కడ అదే లాంగ్వేజ్లో ఆలోచించేవాళ్ళు అండ్ అర్థం చేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు ఎప్పుడైనా ఎలా అయిందా తెలుగులో విని తమిళ్లో ఆలోచించి హిందీలో మాట్లాడడానికి ట్రై చేశారా అలా అవ్వదు కదా ఇందులో వింటావో అందులోనే ఆలోచిస్తావు అండ్ ఇందులో ఆలోచిస్తావో అందులోనే మాట్లాడతావు కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మనం మిస్టేక్ ఏం చేస్తామంటే ఏ లైన్ అయితే మనం వింటామో దాన్ని మన మైండ్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం అప్పుడు అర్థం చేసుకుంటాం అండ్ ఎప్పుడైతే మాట్లాడాల్సిన అవసరం వస్తుందో అప్పుడు కూడా సేమ్ ఫస్ట్ తెలుగులో ఆలోచిస్తాం అందులో గ్రామర్ థర్డ్ ఫామ్ ప్రపోజిషన్ పెడతాం అండ్ అప్పుడు దాన్ని మాట్లాడడానికి ట్రై చేస్తాం ఒకవేళ మీరు కరెక్ట్గా మాట్లాడినా కూడా ఆ ఫీల్ రాదు ఎలా అనిపిస్తుంది అంటే చదివినట్టు అనిపిస్తుంది లేదా మాట్లాడడానికి మీకు చాలా టైం కూడా పడుతుంది సో ఇక్కడే మన సెకండ్ పాయింట్ ఎంట్రీ ఇస్తుంది థింక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే ఆలోచించండి ఎలా అయితే మీరు ఇప్పుడు నా వాయిస్ని వింటూ తెలుగులో అర్థం చేసుకున్నారో అలానే ఇంగ్లీష్ని కూడా విని ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలి చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి మీరు అనుకున్నంత కష్టమే కాదు చూడండి మీరు టూ థింగ్స్ నేర్చుకున్నారు ఏంటంటే ఫస్ట్ ది లిజనింగ్ ఇంగ్లీష్లోనే వినండి సెకండ్ ది థింక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఆలోచించండి ఇప్పుడు థర్డ్ది చూడడానికి మళ్ళీ చిన్నప్పటికే వెళ్దాం మీ చిన్నప్పుడు మీరు బలవంతంగా అదే లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు ఏదైతే మీ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఒకవేళ మీరు అలా చేయకపోతే వాళ్ళు అర్థం చేసుకోలేరు మీకేం కావాలో మీకేం ప్రాబ్లం ఉందో సో థర్డ్ పాయింట్ ఏంటంటే మీ ఎన్వైర్న్మెంట్ ఇప్పుడు మీరు అంటారు అరే యార్ నేను విలేజ్లో ఉంటా విలేజ్లో ఎవరికి రానే రాదు ఇంగ్లీష్ అండ్ ఎవరికి రానప్పుడు వాళ్ళ ముందు మాట్లాడడం వల్ల ఏం యూజ్ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర మొబైల్ ఉంది కదా దాని వాయిస్ రికార్డర్ ఓపెన్ చేయండి అండ్ ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో దాన్ని మాట్లాడడానికి ట్రై చేయండి అండ్ రికార్డ్ చేయండి అండ్ అలానే మీ మొబైల్లో ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఏదైతే మీ మనసులో వస్తుందో ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో ఎలా అయితే మీరు ఫీల్ అవుతున్నారో మీకు ఎంతైతే ఇంగ్లీష్ వచ్చో దాంతో మాట్లాడడానికి ట్రై చేయండి అండ్ రికార్డ్ చేస్తూ వెళ్ళండి నేనైతే నా డైలీ ప్లాన్స్ గురించి ఆర్ నేను చేయాలనుకునే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇంగ్లీష్లో మాట్లాడుతూ రికార్డ్ చేసేవాడిని సో ఇలా డైలీ ప్రాక్టీస్ చేయండి ఈవెన్ 1 మినిట్ రికార్డ్ చేసినా చాలు రోజు చేయాలి ఇది మన గోల్ సో 1 వీక్ తర్వాత ఇది చెక్ చేయండి ఇంతకుముందు వీక్లో ఎలా మాట్లాడారో అండ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఎప్పుడైతే మీకు మీ ఇంగ్లీష్ స్పీకింగ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందని అర్థమవుతుందో అప్పుడు మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చూడండి ఏదైనా డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే ఒక్కో మెట్టు ఎక్కాల్సి ఉంటుంది ఇంకేం చేయగలరు ప్రాక్టీస్ కోసం ఇవాళ రేపు మాట్లాడుకోవడానికి మొబైల్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్కి బ్యాలెన్స్ ఉంటుంది సో మీరు మీ ఫ్రెండ్స్లో ఇలాంటి ఫ్రెండ్ వెతకండి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో నిజంగా సీరియస్గా ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాంతో మీరు ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఇంగ్లీష్లోనే మాట్లాడండి మీకు ఎలా వస్తే ఎంత వస్తే అంత మాట్లాడండి అండ్ మాట్లాడడం అయిపోయాక ఆ లైన్ని గుర్తుంచుకోండి మీరు ఏదైతే రాంగ్ మాట్లాడారో అండ్ నెక్స్ట్ టైం దాన్ని కరెక్ట్ చేసుకోండి అంటే ఎలా అయినా సరే మీరు డైలీ తక్కువలో తక్కువ 1 అవర్ వరకు తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ పెరిగిందని మీకు అనిపిస్తుందో అప్పటి వరకు అండ్ నేను ఇప్పుడు బాగా మాట్లాడగలనని మీకు అనిపిస్తే అప్పుడు ఆ ప్రాక్టీస్ టైంని మీరు తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే మీరు సరిగ్గా మాట్లాడగలరో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పైకి వెళ్తాయి అంటే మీకు మొబైల్లో ఏదైనా కంపెనీ నుంచి కాల్ వస్తే లేదా ఏదైనా వర్క్ మీద బ్యాంక్ వెళ్ళారు అక్కడ మీరు తెలుగుతో పాటు ఇంగ్లీష్ని కూడా మిక్స్ చేయడానికి ట్రై చేయండి ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలాసార్లు ఇది మీకు యూజ్ అవుతుంది కానీ లైన్లో చదవకండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా తెలియని వాళ్ళ దగ్గర నుంచి పెన్ అడగాల్సి వస్తే జరుగుతుందిగా ఇలా చాలాసార్లు అప్పుడు ఏం మాట్లాడతారు ఒక పద్ధతి ఉంది అన్న రాయడానికి పెన్ కావాలి కొంచెం ఇస్తావా అండ్ ఇంకో పద్ధతి ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హ్యావ్ యువర్ పెన్ ఫర్ ఏ మినిట్ కొంచెం రాయాలి అంటే ఏ లైన్లో అయితే నేను కాన్ఫిడెంటో దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడా అండ్ దాని తర్వాత తెలుగులో మాట్లాడా అయితే ఏమైంది చూడండి మొత్తం ఫన్ ఇందులోనుంది ఎంత అయితే మీకు వచ్చో అంతే మీరు మాట్లాడతారు మీ కాన్ఫిడెన్స్ పెరిగింది కంగారు పడాల్సిన అవసరమే లేదు
ఇలా మీరు ఎక్కడైనా ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ని తయారు చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం నాకు ఎందుకు ఈ చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇంగ్లీష్ స్పీకింగ్ నిజానికి అంత అవసరమా చూడండి ఏ లాంగ్వేజ్ పర్పస్ అయినా సరే కేవలం అంటే కేవలం వేరే వాళ్ళ ఆలోచనల్ని మనం అర్థం చేసుకోవడానికి అండ్ మన ఆలోచనలు వేరే వాళ్ళకి చెప్పడానికి ఇవాల రేపు చాలా జాబ్స్ లో మీరు చూస్తుంటారు అందులో ఇంగ్లీష్ స్పీకింగ్ కంపల్సరీ ఎందుకంటే జాబ్స్ లో వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది ఎవరైతే వేరే కంట్రీ క్లయింట్స్ ఉంటారో ఎవరకైతే ఇంగ్లీష్ మాత్రమే తెలుసో లేదా వాళ్ళ ఆఫీస్ లో ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి లేదా ఎలా అనుకోండి మీరు టూరిస్ట్ గైడ్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఎవరు వేరే కంట్రీ నుంచి వచ్చారో వాళ్ళకి ఇంగ్లీషే వస్తుంది సో ఎలాంటి టైంలో మీకు ఇంగ్లీష్ రావాల్సిందే ఎందుకంటే ఒక టూరిస్ట్ గైడ్గా మీ జాబ్ అది అంటే మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో అందులో ఇంగ్లీష్ కంపల్సరీ అయితే లేదా మీ మనసుకి చాలా అనిపిస్తుంటే యార్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నేను మాట్లాడాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ నేర్చుకోండి ఏం ప్రాబ్లం లేదు అది కూడా ఒక లాంగ్వేజ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు ఏం తప్పు లేదు కాకపోతే మీకు ఒకవేళ ఎలా అనిపిస్తుంటే నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో అందులో ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు అప్పుడు మీరు అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే లేదు మీరు ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారో అది మీకోసం మోర్ దెన్ సఫిషియంట్ ఇప్పుడు నాకు ఇది చెప్పండి మన బీయింగ్ లిమిట్లెస్ ఛానల్లో ఎన్నో వీడియోస్ చూసుంటారు నాకు గుర్తున్నంత వరకు నేను ఇప్పటి వరకు ఏ వీడియోలో కూడా ఇంగ్లీష్లో ఎప్పుడు పూర్తి సెంటెన్స్ని చెప్పున్నాను కొన్ని కాట్స్ తప్ప బట్ ఇట్ డజంట్ మీన్ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అలా ఏం లేదుగా కాకపోతే దాని అవసరం లేదు ఎందుకంటే ఎంతమంది అయితే నా ఛానల్తో కలిసి ఉన్నారో వాళ్ళందరూ నాలానే తెలుగు అంటే చాలా ఇష్టపడుతున్నారు తెలుగులోనే నా వీడియోస్ చూడాలనుకుంటున్నారు రైట్ సో మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటే యార్ సడన్గా ఇంగ్లీష్ ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు అండ్ ఎవరైనా మీ ముందు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంటే అండ్ ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆలోచిస్తుంటే ఈ టిప్స్ని గుర్తుంచుకోండి నెంబర్ 1 లిజనింగ్ నెంబర్ 2 థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ చుట్టుపక్కల ఆ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకోండి ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోండి బట్ తెలుగుని ప్రేమించడం మాత్రం మానేయద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ లోకేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్